సిట్టింగ్ ఎంపీ నర్సరావుపేట, ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. అది ఆయన ఇవాళ ఫుల్ యాడ్. ఇవాళ ఈనాడు ఆంధ్రజ్యోతికి ఈ మూడిట్లో చూస్తే దగ్గర దగ్గరగా ఒక 3 కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ వచ్చేసినట్టుంది ఒక్కొక్కళ్ళకి. ఎందుకంటే ఇది ఫుల్ కలర్ ఫోటోలు, కలర్ అడ్వర్టైజ్మెంట్ అంటే ఫుల్ పేజీ అంటే అది. కాబట్టి ఆ విధంగా తెలుగుదేశం పార్టీతో మమేకమవుతున్నందుకు గాను వీళ్ళకి అద్భుతమైనటువంటి, అంటే క్విడ్ ప్రోకో అంటే అదే కదా, ఇచ్చి పుచ్చుకోవడం. తెలుగుదేశానికి తమ వార్తలు మనసిస్తున్నారు, దానికి బదులుగా ఇది పుచ్చుకుంటున్నారు. సరే, జర్నలిజం ఎథిక్స్ ఈ దిక్కుమాల పాయింట్లన్నీ వదిలేయాలి. ఎందుకంటే జర్నలిజం ఎథిక్స్ అంటేనే దిక్కుమాల పదంలాగా మారిపోయినటువంటి దౌర్భాగ్య రోజులు కాబట్టి. లేకపోతే ఈనాడు హంతకులు పాలకులుగా ఉండకూడదు, మా అన్న పార్టీకి ఓటేయొద్దు, రాష్ట్ర ప్రజలకు వేక కుమార్తె నర్రెడ్డి సునీత పిలుపు, సొంత చెల్లిని జగన్ వంచారు, విలువలు విశ్వసనీయత మాటలు ఏమయ్యాయి, మా నాన్న హత్య జరిగి 5 ఏళ్ళైన దర్యాప్తు పూర్తి కాదు, ఢిల్లీ మీడియా సమావేశంలో సునీత సూటి ప్రశ్నలు, నాన్న హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న నేను ప్రజల సహకారం కోరుకుంటున్నా, వచ్చే ఎన్నికల్లో ఓటు ద్వారా శక్తిని చూపెట్టాలి, పార్టీలకు అతీతంగా ప్రజలంతా మద్దతు ఇవ్వాలని కోరుతున్నా, నేను ఒక కారణం కోసం మద్దతు కోరుతున్నాను తప్పితే రాజకీయాల కోసం కాదు, బలవంతుల్ని ఎదుర్కొని బాధితులకు న్యాయం చేయగలిగితే సమాజంలో మార్పు వస్తుందని నమ్ముతున్నా, అందుకే జగన్ కోటయ్యిద్దని ఖచ్చితంగా చెప్తున్నా, ఎప్పుడూ పరిపాలనలో హత్యా రాజకీయాలు ఉండకూడదు, హంతకులు మనల్ని పాలించకూడదు, వారికి అలాంటి అవకాశం ఇవ్వకూడదు, సమాజాన్ని మెరుగుపరిచే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం కావాలి, సమాజాన్ని అన్ని కోణాల్లో ఉద్ధానపరిచే ప్రజాస్వామ్యం రావాలి, అందువల్ల దయచేసి మా అన్న మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఓటేయిద్దని కోరుతున్నా, ఆయన కోటేస్తే న్యాయం జరుగుతుందన్న ఆశ ఉండదు, వంచన మోసంతో కేవలం తన అనుకున్న వారికే సాయం చేసి మిగిలిన వారికి అన్యాయం చేసే పార్టీకి ఓటేయొద్దని మాజీ మంత్రి వైశ్వకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు. తన తండ్రి హత్య జరిగి ఈ నెల 15 నాటికి 5 ఏళ్ళు పూర్తి అవుతున్న ఇంతవరకు దర్యాప్తు పూర్తి కాకపోవడం, కోర్టు ట్రయల్ ప్రారంభం కాకపోవడంపై విచారం వ్యక్తం చేస్తూ ఆమె శుక్రవారం ఇక్కడ కాన్స్టిట్యూషనల్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అంతిమ కుట్రదారులను తేల్చాలని డిమాండ్ చేశారు. అవినాష్ రెడ్డికి ఇందులో శిక్ష పడాలని, తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోకూడదని అభిప్రాయపడ్డారు. దుర్దేశాలను అర్థం చేసుకోలేకపోయాడు. గతంలో కేంద్ర ఎన్నికల సంఘానికి కలవడానికి ఢిల్లీ వచ్చినప్పుడు ప్రస్తుత తిరుపతి తెలియజేస్తున్న ఈవో ధర్మారెడ్డి నేను ఉన్న చోటకు వచ్చి ఎన్నికల సంఘం కార్యాలయానికి తీసుకెళ్లారు. వారు చేసే సాయం చూసి దాని వెనుకున్న దురుద్దేశాలను అర్థం చేసుకోలేకపోయాడు. కాలగమనంలో ఈ కేసును సిబిఐ దర్యాప్తునికి ఇవ్వాలని హైకోర్టులో మా అమ్మ కేసు దాఖలు చేయడం, దానికి మద్దతు పలుకుతూ జగన్ కూడా కేసులు దాఖలు చేయడంతో అంతా సరైన దిశలో జరుగుతుందని భావించాను. తీరా చూస్తే ఇట్లా జరిగింది అన్నట్టుంది. ఓవరాల్గా ఈ మాట మనం ఇంతకుముందు అనుకున్నదే, ఖచ్చితంగా ఎలక్షన్స్ ముందు ఆవిడ ఎక్స్పోజ్ అవుతుంది అన్నటువంటిది. తెలుగుదేశం పార్టీ లాయర్లే ఇప్పుడు ఆవిడ తరపున వాదిస్తోంది. వెరీ సింపుల్ లాజిక్ ఏంటి అంటే, సరే ఇది మాట అన్నంతసేపు ఒక వికారంగా చిరాగ్గా కూడా అనిపిస్తుంది జగన్ ద్వేషించే వాళ్ళకి. అదే సందర్భంలో వాస్తవం ఎప్పుడు కూడా నిజం అనేటువంటిది నిప్పులాంటిదే. వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే, వివేకానంద రెడ్డిని చంపించితే అది కూడా తెలుగుదేశం అధికారంలో ఉండగా, అవినాష్ రెడ్డి చంపిస్తే అవినాష్ రెడ్డి ఎందుకు జైల్లో పెట్టలేదు ఆ రోజు చంద్రబాబు?